మన చుట్టుపక్కల జరుగుతున్న వార్తలు, సమస్యలు, ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి డౌన్లోడ్ పబ్లిక్ వైబ్ యాప్. మాచర్లో సంఘటన జరిగింది. విజయవాడకు సంబంధించిన ఒక మాజీ శాసనసభ్యుడు బోండా ఉమ్మ వారు ఒక ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న గారు ఇద్దరు కలిసి ఒక 10 కార్లు తీసుకొని వీళ్ళ మాచర్లు వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు? అక్కడ వచ్చి ఎన్నికల్లో నామినేషన్ లాకర్ రోజు వీళ్ళు పర్యవేక్షించడానికి వెళ్ళారు. పర్యవేక్షించడానికి వెళ్ళిన వాళ్ళు ఊరేగింపుగా 10 కారుల్లో వెళ్తూ రై 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 మనం వెళ్తూ వీధుల్లో ధూళిని ఎగరేసుకుంటూ పక్కనే ఎవరున్నారని చూడకుండా, పిల్ల పాప ఎవరున్నారో చూడకుండా, వృద్ధులు ఉన్నారో చూడకుండా వెళ్తున్న నేపథ్యంలో అక్కడ ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన జరిగితే ఆ ప్రజలకు వచ్చి ఎవరు వీరు ఎందుకు తిరుగుతున్నారు, ఎందుకు ఏడావిడి, ఆ కార్ల మీద దులుకో, ఆ పిల్లలకో అక్కడున్న సంఘటన జరిగితే అది పట్టుకొని చంద్రబాబు నాయుడు గారు ప్రెస్లో మాట్లాడుతున్నాడు, నా 40 సంవత్సరాల ఇండస్ట్రీ, 20 సంవత్సరాల పార్టీ అధ్యక్షుడిని, 20 సంవత్సరాల పార్టీ అధ్యక్షుడిగా మీ మామను ఎన్నుకొని పొడిచి ఆయన చావుకు కారణమై ఏ రకంగా ఉన్నాం అందరికీ తెలుసు. మేము చెప్పక 10 సార్లు అదే మీరు కొలమసుకుని చెప్పకర్లే. ఇవన్నీ నీ పార్టీ నుంచి ఒకవేళ నువ్వు పార్టీ కానీ పటిష్టంగా ఉండి నువ్వు సాంప్రదాయంగా ఉండి నువ్వు పద్ధతిగా ఉండి నువ్వు పనిచేసిన 14 సంవత్సరాలు నీ ముఖ్యమంత్రి హయాంలో ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుండి, గత 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రానికి ఒరిగేది ఏమైనా ఉంటే ఇప్పుడు నీ నుదిరి నీ పార్టీ నాయకులు ఎందుకు నేను పార్టీ వదిలి వెళ్ళిపోతారు? రోజుకో 4, 5, 10, 20 మంది చొప్పున నేను వదిలి వెళ్ళిపోతున్నారే. పులివెందులను వచ్చి ఇరాన్ మస్గా వేసేస్తానని చెప్పి అంటున్నావు. మరి నీ ఇన్ఛార్జి నీ సతీష్ రెడ్డి, నీ పార్టీ నువ్వు చేసిన అన్యాయం, నువ్వు చేసిన అరాచకం, నువ్వు ఆ నాయకులకి ఇస్తున్న గౌరవాన్ని ఆయన నోడుతుందని చెప్పాడు కదా, మేమేం చెప్పావా? మరి ఆయనతో పాటు ఆయన కార్యకర్తలు అందరూ మొత్తం పార్టీ అంతా ఏకగ్రహంగా అత్త యావత్ ప్రధానికి అందరూ కూడా మరి జయజయలు కొడుతుండే వైఎస్ఆర్సీపీ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వానికి ఆక్రోశంతో మాట్లాడుతున్న మాటలవి. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.